ఇదంతా హైటెక్ కాలం అన్ని ఆన్లైన్లోనే దొరుకుతున్నాయి మరి మన ఇంట్లో జరిగే శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి కోసం మీరు ఇంకా మార్కెట్ కేర్డర్ చేయండి మరిన్ని వివరాలకి సంప్రదించండి ఎయిట్ జీరో నైన్ సిక్స్ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ ఎయిట్ త్రీ వారికి ఈ వారం కొన్ని పరిణామాలు గోచరిస్తున్నాయి వాటిని మీ జాగ్రత్తగా ఇబ్బంది లేనటువంటి విధంగా పరిష్కరించుకోవడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు చట్టపరంగా మీ వైపు లోపం ఉంటుంది అందుకనే మధ్యవర్తులు పంచీనామా చేసి కొంత డబ్బులు ఖర్చు పెట్టి కొన్ని వ్యవహారాలని ఎలాంటి ఇబ్బంది లేకుండా రెండోకటి తెలియకుండా పరిష్కరించుకోగలుగుతారు జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కొంత ఆందోళన ఏర్పడుతుంది జాగ్రత్తలు అవసరం అని చెప్పి మీరు గ్రహిస్తారు అదే కోణంలో ఈ రాశిలో జన్మించినటువంటి వారికి ఆర్థికపరమైన విషయాలు విద్యా సంబంధ విషయాలు సివిల్ సర్వీసెస్ సంబంధించిన విషయాలు ఇవన్నీ సానుకూలపడతాయి మీ చిరకాల వాచ వైద్య విద్య నేర్చుకోవాలనుకునేటువంటి మీ యొక్క ఆలోచన వైద్య వృత్తిలో ఉండాలనేటువంటి మీ యొక్క ఆలోచన విధానం తప్పకుండా ఫలించే పరిస్థితిగా ఈ వారం గోచరిస్తోంది అదే కోణంలో వ్యాపార వ్యవహారాలు చేసుకునే వాళ్ళకి చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి మధ్యతరగతి పరిశ్రమలకి మధ్యతరగతి వ్యాపారాలకి మధ్యతరగతి ప్రజలకి తీవ్రమైనటువంటి ఇబ్బందులు ఏర్పడతాయి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల అసలు మనం ఎటు పోతున్నామో తెలియదు మన డబ్బులు మనం డ్రా చేసుకోవాలంటే దానికి పెనాల్టీ డబ్బులు వేయాలంటే దానికి పెనాల్టీ ఏటీఎంలో కార్డు పెడితే ఒక పెనాల్టీ ఏటీఎం వైపు చూస్తే ఒక పెనాల్టీ ఈ రకమైనటువంటి పరిస్థితుల్లో మనం ఏ విధంగా బ్రతకగలుగుతాము వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి కూరగాయలు కొంటే వారానికి కూడా సరిపోవట్లేదు ఏం తిరిగి బతకాలి జీతాలు పెరగట్లేదు లంచాలు వచ్చే ఉద్యోగం కాదు ఇచ్చినా నేను తీసుకోను మరి ఏ విధంగా మనం రావాలని చెప్పని చాలా తీవ్రంగా మానసిక బాధపడతారు వ్యక్తిగతంగా కాదు సమాజానికి ఎందుకే దుర్గతి పట్టింది దేశంలో ఏమైనా ఎమర్జెస్టీ ఉందా బ్రిటిష్ వాళ్ళని ఇంకా కొనసాగుతుందా అసలు మన సభ్య సమాజంలో ఉన్నామా ఆటోిక సామ్రాజ్యంలో ఉన్నామా ఈ రకమైన రూల్స్ ఏమిటి ఈ పనులు ఏమిటి పెద్ద పెద్ద వాళ్ళందరూ బ్రహ్మాండంగా ఉన్నారు అట్టడుగు జనానికి ఎలాంటి ఇబ్బంది లేదు ఆ పూట కాపాడు వాళ్ళు తెచ్చుకుంటారు ఎంతగా అవసరపడుతున్నారో ఆ భగవంతునికే తెలియాలని చెప్పి మీరు బాధపడతారు గతంలో ఫైనాన్స్ కంపెనీలు దాచినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఆ ఫైనాన్స్ కంపెనీ దివాలా తీయటం ప్రభుత్వం ద్వారా ఆ డబ్బులు వస్తాయని చెప్పడం హైకోర్టు పంచాయతీ జరగటం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కానీ మీకు రావాల్సిన డబ్బులు మాత్రం అనా పైసా కూడా చేతికి రాదు చివరికి కోర్టుకెళ్ళినా కానీ మీకు లాభం రానటువంటి పరిస్థితి న్యాయం జరగనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది సమాజం యొక్క పోగడల గురించి చాలా తీవ్రంగా ఆలోచిస్తారు భగవంతుడే దీన్ని మార్చాలని చెప్పని నిర్ణయం తీసుకుంటారు ఆ ఆ రకమైన భావాలు మీలో వస్తాయి సంతానానికి సంబంధించిన విషయాలు బాగున్నాయి పురోగతి బాగుంది గ్రీన్ కార్డు కోసం ప్రయత్నాలు చేసే వాళ్ళకి గ్రీన్ కార్డు లభిస్తుంది ఉద్యోగపరంగా స్థిరత్వం ఉంటుంది ఆరోగ్యం గొడవబడుతుంది ఏమీ సందేహం లేదు వివాహాది శుభకార్యాలని నిశ్చయించుకోగలుగుతారు చర్చలు ఫలిస్తాయి నిశ్చయితాంబలాలు తీసుకోవాలనుకునేటువంటి తేదీని కూడా నిర్ణయించుకుంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలకి అన్ని విధాలుగా అనుకూలంగా ఉంది మానసికమైన సంతోషం కలుగుతుంది ఈ వారం అన్ని విధాలుగా యోగవంతమైనటువంటి మంచి ఫలితాలను పొందగలుగుతారు ఈ రాశిలో జన్మించిన వారికి మెరూన్ కలర్ బాగుంటుంది అదృష్ట సంఖ్య తొమ్మిది ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు సోమవారం కానీ మంగళవారం కానీ బయలుదేరి వెళ్ళండి సానుకూల ఫలితాలు సంప్రార్థిస్తాయి ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతి లక్ష్యం అష్టమూలికా తేలితో దీపారాధన చేయటం నాగసుదురాన్ని ధరించడం అదేవిధంగా సుగంధ సిద్ధ గంధాక్షలతోటి పరిమళ పుష్పాలతోటి పూజించడం అనేది చెప్పదగినటువంటి సూచన మహాతీర్థం పొడితోటి మీ ఇష్టం వచ్చినటువంటి దేవుడికి మీ ఇష్టం వచ్చినటువంటి దేవతకి చక్కగా అభిషేకం చేయటం వల్ల మంచి ఫలితాలు సప్రాప్తిస్తాయి అభిషేకంలో సిద్ధగంధాన్ని ఉపయోగించండి అదేవిధంగా యజ్ఞభస్వాన్ని ఉపయోగించండి విభూదిని ఉపయోగించండి ఈ లక్ష్మీదేవి అనుగ్రహం కోసం లక్ష్మీదేవి పిలిచేద్దాం లక్ష్మీ తామర ఒత్తులతో దీపారాధన చేయండి గణపతి అనుగ్రహం కోసం తెల్లజిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయండి ఆంజనేయ స్వామి వారి అను అనుగ్రహం కోసం హనుమాన్ సింధూర్తో పూజ చేసి హనుమాన్ ఒత్తులతోటి దీపారాధన చేయటం చెప్పదగినటువంటి సూచన అంతేకాకుండా సర్వదోషాలను నశించిపోవటానికి సర్పదోష నివారణ చూర్ణంతో తోటి రెండింటి కలిపి మిక్స్ చేసి దాంతో స్నానం చేయటం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి దైవికమైన పొడితోటి గృహంలోనూ వ్యాపార ప్రదేశంలోనూ పొగవేయండి దానివల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి అందులో దేవత దేవ అందులో దేవతా వృక్షాలకు సంబంధించినటువంటి వేర్లు వాటి పొడి అందులో కలుస్తాయి ఈ ఆషాఢ మాసంలో కానివ్వండి ఈ శ్రావణ మాసంలో కానివ్వండి ప్రతిరోజు ప్రతినిత్యం నిత్యం తెల్ల ఈశ్వరి వేరు పొడి క పొడి కలిసినటువంటి సుమంగళి పసుపుని విశిష్టంగా ఉపయోగించండి నూటికి నూరు పాళ్ళు కూడాను సక్రమైనటువంటి మంచి ఫలితాలు సాధించాలనుకునే పరిస్థితి ఏదైతే ఉందో అందువల్ల నూటికి నూరు పాళ్ళు కాకపోయినా నూటికి ఎనభై పాళ్ళు మీకు సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఆ సుమంగళి పసుపుకున్నటువంటి ప్రత్యేకత అది చాలా విషయాలు కొంతమంది తెలియవు కాబట్టి వీటికి సంబంధించిన సమాచారం మీకు చెప్పడం నా బాధ్యత కాబట్టి నా బాధ్యత మేరకు మీకు తెలియజేశాను సరియైనటువంటి పూజా సామాగ్రిని ఉపయోగించుకొని సత్వరం మంచి ఫలితాలు పొందడం అనేది చెప్పదగినటువంటి సూచన